నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనుపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి. పొద్దున్న మా ఇంటికాడికి టిఫిన్ తిన్నాడండి, టీ తాగాడు, పాలు ఇచ్చాడు, ఇంకో కిండిషన్ చేయించుకున్నాడండి. 110 రూపాయలు ఇచ్చానండి నేను. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ కబుర్ తెలిసిందన్నాడు. దీనికి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి గొడవేటి ఉన్నామనండి, అతని మీద కేసు పెట్టేసండి. నేను అక్కడికి పిల్లలు ఏం చేద్దామని వెళ్ళిన పాపానికి నా మీద కేసు పెట్టండి. మా ఊరు సంఘం నన్ను తీసుకొచ్చారండి. ఇతను నేను 3 రోజులు హింస పెట్టి తీసుకున్నానండి. రామకృష్ణారెడ్డి హింస పెట్టి పాపం జైలు కేసులుస్తండి. జైలు మీద రాకంటే అలా మీ ఉన్నామానండి కేసు అంటే మేము ఆస్తులు అయ్యి అట్టమంటామనండి. అలా ఆస్తులు నేను అడగలేదండి. పిల్లలు కోరుతుంది కష్టపడి తల్లి అడిగింది పోషించిందని. ఎప్పుడైనా అడిగారా, పిలిచి అడిగారా? నన్ను ఎప్పుడు అడగలేదు. 3 రోజులు కేసులు పెట్టారండి నన్ను, నేను ఉన్నానని. ఎప్పుడు? 5 సంవత్సరాలు అయిందండి గొడవ. పాప 5 సంవత్సరాలు చాలా గొడవ జరిగిందండి. పాపని వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. గొడవ ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు, పాప ఏ గొడవ తేల్చలేదు. పాప గొడవ వాళ్ళు వెళ్ళి అడిగి ఇవ్వడు, గొడవ ఇవ్వని ఇవ్వరు, అది కానీ ఇవ్వరు, అది బాబు కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక మిమ్మల్ని హింసించేసాడండి. కేసులు పెట్టారు. ఇంక ఇప్పుడు ఏదో ఆయన పేరు చెప్పండి. ఎవరండి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు అట్టండి పెట్టి నాన్నగారు ఎట్టండి. ఇతను సత్యేశ్వరెడ్డి, ఇతను కృష్ణాలు పెట్టారు ఎమ్మెల్యే గారు. అదే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అతనే పెట్టారండి. 5 సంవత్సరాలు ఇచ్చండి పిలిచి చెప్తున్నారు. పొద్దున పాలు తాగాడండి, అన్ని తిన్నాడు, అన్ని చేసి పాప డబ్బులు ఇచ్చాను. పొద్దున ఇంజక్షన్ చేయించాడండి, అన్ని చేయించాడు. 4 రూపాయలు ఆఫీస్ చేయించుకున్నాం. అదే సిల్లర్ గారు రిపోర్ట్లు కూడా పట్టుకెళ్ళారండి. రిపోర్ట్లు అవి కూడా ఏమి లేదు, ఏదో చేసిస్తారండి. పొద్దున్న అడుగుతున్నారు. మీ అన్నం అంతా రామకృష్ణారెడ్డి చెప్పమ్మ, క్లియర్ గా చెప్పు. సంవత్సరాలు అతనే వేధిస్తున్నాడు అమ్మ మమ్మల్ని. 5 సంవత్సరాలు ఏ రోజు కష్టపడి పెంచి పోషించి అన్ని చేసిందన్నమ్మ.